సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జర్నలిస్టుల సమస్యలపై పటాన్ చెరువు నియోజకవర్గ జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు పటాన్ చెరువు పట్టణంలో ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు తీర్చడం పట్ల పూర్తిగా విఫలమయ్యారని, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏ ఒక్క జర్నలిస్టుకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, కనీసం ప్రతి మనిషికి అవసరమైన కనీస అవసరాలు కల్పించలేదని, పేరుకే పతాక శీర్షికలో చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక డబుల్ బెడ్రూమ్ని కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ సమస్యలు మేనిఫెస్టోలో చేర్చి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మరి దీక్షలో ఈరోజు జర్నలిస్టులు పటాన్ చెరువు, రామచంద్రపురం, చిన్నారం, గుమ్మడిదల, అదేవిధంగా అమీర్పూర్ అన్ని దాదాపు 5 మండలాలు చిన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఈ వారికి వచ్చినారు. కాబట్టి వారు కూడా తరఫున జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి దీక్షలో ఈరోజు జర్నలిస్టులు పటాన్ చెరువు, రామచంద్రపురం, చిన్నారం, గుమ్మడిదల, అదేవిధంగా అమీర్పూర్ అన్ని దాదాపు 5 మండలాలు చిన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఈ వారికి వచ్చినారు. కాబట్టి వారిని కూడా తరఫున జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆలోచించి అనాలిసిస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ముందుకు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా హెల్త్ విషయంలో తీసుకుంటే ప్రతి ఒక్కరికి అక్కడ హెల్త్ కార్డ్ ఇస్తానని మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతవరకు హెల్త్ కార్డ్ ఇవ్వకపోవడం ఎంత దారుణంగా అంటే, గతంలో కూడా చిన్నారం విలేకరు ఒకరు యాక్సిడెంట్ అయిన చనిపోతే అతనికి ఒక ఇన్సూరెన్స్ లేక ఇబ్బందులు పడే రకంగా వీళ్ళు కుటుంబానికి నిర్లక్ష్యం చేసి వార్తలు ఎక్కడున్నా కానీ అర్ధరాత్రి పోయి ఆ వార్త కవర్ చేసి సమాజాన్ని మంచి తీసుకొచ్చే బాధ్యత వీళ్ళ భుజాల మీద వేసుకొని తీసుకుపోవడంతో కుటుంబాన్ని భార్య పిల్లలను గిట్ట పట్టించుకొని స్థితి వీళ్ళది దారుణంగా ఉంది. నా కోరిక ఏంటంటే, ఎవరైతే వీళ్ళ ఎడ్యుకేషన్ ఉందో వీళ్ళందరికీ సబ్సిడీ రేట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో అది కూడా ఇంప్లిమెంటేషన్ లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విలేకరుల విషయంలో వస్తే వీళ్ళందరికీ 30% 25% ఏదో ఒక ఫిక్స్ రేట్ పెట్టి వీళ్ళ పిల్లలకు విద్యాభ్యాసం కలిగించాలని ఒక డిమాండ్. అదేవిధంగా ఇన్సూరెన్స్ విషయంలో తీసుకుంటే 10 లక్షల రూపాయల వరకు న్యాచురల్ డెత్ అయినా యాక్సిడెంట్ డెత్ అయినా ఇన్సూరెన్స్ ఒకటి చేయాలి. హెల్త్ విషయం తీసుకుంటే కంపల్సరీ హెల్త్ కార్డు ఒకటి రావాలి. ఇళ్ళ విషయం తీసుకుంటే ఇంతమంది ఎవరైతే ఉన్నారో
వీళ్ళందరికీ ఇల్లిపియాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా గవర్నమెంట్ వస్తే ఏదైతే ఈ డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్లకు మేము సహకరించి మీ అందరికీ సపోర్ట్ చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కరు కూడా సపోర్ట్ కూడా లేకుండా కూర్చున్నారు. మా తమ్ముని వినిపించలేనట్టు సీనుకు. ఒక్కటేందంటే ప్రతి లీడర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ లీడర్లో మీరు అనాలిసిస్ చేసి ఏకతాటి మీద ఇంటర్నల్గా మీరు డిస్కషన్ చేసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి గెలిపిస్తే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ మూడు సమస్యలు హెల్త్ విషయంలో అయినా, ఇళ్ళ విషయంలో అయినా, ఆరోగ్య విషయంలో అయినా, పిల్లల చదువు విషయంలో అయినా, ఇంకొకటి ఏంటంటే ఏదైతే స్కూల్స్ ఉన్నాయంటే సమాజం సిగ్గుపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. జర్నలిస్ట్లే ఈ పరిస్థితుల్లో ఉంటే సమాజం ఎట్లా ముందుకు పోతుంది, సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎట్లా కలుగుతాయి, ఇంతటి ఇబ్బందులపై సైతం వచ్చి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒక దృఢ సంకల్పంతో సమాజ ఉన్నతి కోసం మీరందరూ చేస్తున్నటువంటి కృషిని గుర్తించే రోజులు తొందరలో వస్తాయని చెప్పి తెలియజేస్తూ జర్నలిజం విలువలను దిగజార్చొద్దని ఈ ప్రభుత్వానికి, అదే రకంగా ఆ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ చాలా రోజుల నుంచి వింటా ఉన్నాం. ఎన్నికలలో హామీలు సైతం మేనిఫెస్టోల్లో ఒక పేజీ రాసిన ప్రభుత్వం, ఆ పేజీలో రెండు లైన్లన్నా నెరవేరిస్తే చాలా సంతోషంగా ఉండేది. అందరికీ 24 గంటల్లో సమాజం కోసం ఒక రాజకీయ నాయకుడు అయినా లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా కొన్ని గంటలే కేటాయిస్తాడు. ఒక జర్నలిస్ట్ 24x7 24 గంటలు వారం రోజు 7 రోజులు ఒక టైం టేబుల్ లేకుండా, వాతావరణం ఎట్లా ఉందనేది లేకుండా, వరదొచ్చినా మంటలు మండినా లేకపోతే కరువు వచ్చినా ఏది వచ్చినా ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అనుకూల పరిస్థితులు కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, అదే రకంగా ఎలాంటి సందర్భంలోనైనా రాగద్వేషాలకు అదే రకంగా వాళ్ళ లోపలున్న ఫీలింగ్స్ కు వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది, పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్లను ప్రభుత్వాలు గుర్తించుకోవడం చాలా సిగ్గుచేటు. కనీసం వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ నిరసన తెలిపే దౌర్భాగ్య స్థితి వచ్చినాక కూడా ఈ అంశాలను పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి మళ్లీ ఎలక్షన్ వచ్చేసినాయంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. జర్నలిస్టులకు ఎల్లో వేళలా అనుక్షణం మీ చేసే పోరాటంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ రాజకీయాలకు ఇతర అంశాలకు అతీతంగా మీ యొక్క సమస్యలు తీర్చేంత వరకు మీతో పాటు మీ వెన్నంటి అన్ని రకాలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి ఈరోజు మీ దీక్ష విజయవంతమై మళ్ళీ ఈ టెంట్ గాని ఈ బ్యానర్ గాని కొట్టించే దౌర్భాగ్య స్థితి జర్నలిస్టులకు మరో జీవితంలో ఎప్పుడు కూడా రావద్దని మీరు కోరే కనీస న్యాయమైన కోరికలను అన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి ఆ మీరు అడుగుతున్నాయి కూడా నిజంగా అసలు అడగాల్సిన అంశాలు కానే కావు. ప్రభుత్వం వాటా తర్వాత చిత్తశుద్ధితోటి ఒక వాళ్ళ బాధ్యతగా చేయాల్సిన అంశాలన్నీ కూడా ఈరోజు మీరు అవి అడగాల్సిన పరిస్థితి మళ్ళీ రావద్దు, ప్రభుత్వం దీన్ని పెట్టద్దు అని చెప్పి తెలియజేస్తూ మీ దీక్షకు సంపూర్ణంగా మద్దతుగా నిలుస్తూ ఇది దీక్ష ముగిసే లోపు నిర్ణయం సానుకూలంగా రావాలని వాస్తవానికి చెప్పాలంటే జర్నలిస్ట్ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సమస్య పరిష్కరించాలని మతీజీ కమిషనర్ కూడా వేశారు. ఆ సిఫార్సులు కూడా ప్రభుత్వం అమలు చేయాలని దుస్థితిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మధ్య దానిలో